ఇక ఉక్రెయిన్లో చదువుకోవడానికి వెళ్ళినటువంటి భారతీయ విద్యార్థిని యమున ఇప్పుడు మనతో అక్కడున్నటువంటి తాజా పరిస్థితినిపై మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. యమున, ఓవర్ టు యూ. హలో, నా పేరు యమున. నేను విజయనగరం జిల్లా బాగోపురం మండలం నుంచి అక్కడ నివసిస్తున్నాను. అండ్ నౌ ఐఎమ్ లివింగ్ ఇన్ యుక్రెయిన్ అండ్ కార్కివ్ సిటీలో. కార్కివ్ వెన్ ఇట్ కమ్స్ టు కార్కివ్ ఇట్ ఈస్ ఫ్రమ్ ఈస్టర్న్ యూరోప్ అండ్ ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నాము. యాక్చువల్లీ నిన్న మార్నింగ్ 5 o'clock బ్లాస్ట్ జరిగినట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అండ్ సైరెన్స్ కూడా మాకు వినిపించాయి చాలా వరకు అండ్ ఫ్లాట్స్ కూడా చాలా వైబ్రేట్ అవ్వడం అవన్నీ జరిగాయి. మాకైతే ఇప్పుడు చాలా టెన్షన్ గా ఉంది. చాలా అంటే చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాం ఇక్కడ ఉండి. వి కాంట్ ఎక్స్ప్రెస్ అవర్ ప్రాబ్లమ్స్ ఆల్సో నౌ. రియలీ వి ఆర్ ఫేసింగ్ టూ మచ్. ఇప్పుడు అండ్ ఏమన్నా మీకు వినిపిస్తుందా? యాక్చువల్లీ ఇప్పుడు వస్తున్న న్యూస్ ప్రకారం అయితే భారత ఎంబసీ కూడా మీతో చర్చించినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా మీకు ప్రొటెక్షన్గా ప్రొటెక్టివిటీ ప్లేస్కి మిమ్మల్ని తీసుకెళ్ళి చాలా ఫెసిలిటీస్ కల్పిస్తామని చెప్పి భరోసాని ఇస్తున్నారు. అదేమన్నా మీతో చర్చలు కానీ ఏమన్నా మీతో మాట్లాడటం జరిగిందా భారత ఎంబసీ? అవి ఏమీ రాలేదు. మాకు ఇక్కడ ఉన్న మెయిన్ ఏజెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి మేబీ వచ్చి ఉండొచ్చు ఆ ఇన్ఫర్మేషన్. మా వరకు అయితే ఆ ఇన్ఫర్మేషన్ ఏమీ రాలేదు. అండ్ నిన్న ఈవినింగ్ 5 o'clock కి మమ్మల్ని అండర్ గ్రౌండ్స్ కి వెళ్ళిపోమని చెప్పారు. లైక్ మెట్రో స్టేషన్స్ అండ్ బంకర్స్ ఉంటాయన్నమాట మా అపార్ట్మెంట్స్ లో, ఆ బంకర్స్ లో స్టే చేయమని చెప్పారు. మాకైతే ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏమీ రాలేదు. ఫ్లైట్స్ పెడతామన్నారు. ఫస్ట్ ఫ్లైట్ 22nd నుంచి స్టార్ట్ చేస్తా అని చెప్పారు, కానీ ఆ ఫ్లైట్ కూడా ఫ్లై అవ్వలేదని ఇన్ఫర్మేషన్ వచ్చింది. కీవ్ లోనే ఆ స్టూడెంట్స్ అందరూ ఉండిపోయారని కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. మాకైతే ఎలాంటి హెల్ప్ లేదు ఇక్కడ. సో మీరు ఇప్పుడు ఉన్నటువంటి ప్లేస్ యుద్ధానికి దగ్గరగా ఉందా? మీతో పాటు ఇంకెంతమంది ఉన్నారు? అసలు మీకు ఏమన్నా ప్రొటెక్షన్ అనేది ఏమన్నా ఉందా అసలు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో? ప్రొటెక్షన్ అయితే నిజంగా ఏమీ లేదు. మేమైతే నేను ప్రెసెంట్ అయితే కార్కివ్ లో 30 kilometers బార్డర్ 30 kilometers దగ్గరలో ఉన్నా పెరిమోహ అనే విలేజ్ దగ్గర. విలేజ్ కూడా కాదు, ఇది సిటీనే. పెరిమోహ అనే ప్లేస్ లో ఉన్నాను, 30 kilometers ఫ్రమ్ బార్డర్. ఇక్కడైతే చాలా చాలా భయంకరంగా ఉంది. అసలు వి కాంట్ ఎక్స్ప్రెస్ రియల్లీ. నిజంగా చాలా భయం వేస్తుంది. ఎప్పుడు సిచ్యువేషన్ ఎలా మారుతుందో అసలు ఏం అర్థం కావట్లేదు. కాసేపు ఫుడ్ కోసం బాధపడాలో తెలీదు, షెల్టర్ కోసం బాధపడాలో తెలీదు, ఇంకా ప్రాణాలు కాపాడుకోవాలో కూడా తెలియట్లేదు. అసలు ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది. యుద్ధం కోసం ఏమైనా అనౌన్స్మెంట్ ముందుగా ఒక హెచ్చరిక లాంటిది కానీ ఏమైనా అలర్ట్ హై అలర్ట్ కానీ ఏమైనా మీకు ప్రకటించారా? అంటే ఇలా జరుగుతోంది సిచ్యువేషన్, బి అలర్ట్ అని కానీ అలా ఏమి మాకేం చెప్పలేదు. యూనివర్సిటీ నుంచి కూడా మాకు ఏ ఇన్ఫర్మేషన్స్ ఏమి లేవు. నిన్న ఎర్లీ మార్నింగ్ ఇక్కడ బ్లాస్ట్ అయింది. ఇక్కడ అంటే మా సరౌండింగ్ ఏరియాలోనే, కానీ ప్రెసెంట్ కరెక్ట్ గా అయితే ఎక్కడో తెలియదు. ఇక్కడ సరౌండింగ్ ఏరియాలోనే బ్లాస్ట్ అయితే జరిగింది అండ్ ఫ్లాట్స్ అవన్నీ వైబ్రేట్ అవ్వడం. ఇంకా వెంటనే యూనివర్సిటీ మాకు మెసేజ్ చేసింది అనమాట, ఇంకా యూనివర్సిటీకి అయితే రావద్దు ఈరోజు, సిచ్యువేషన్ ఏమవుతుందో మాకు కూడా తెలియదు, ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మీకు ఇన్ఫార్మ్ చేస్తాము అని చెప్పన్నారు. ఇంతవరకు యూనివర్సిటీ నుంచి ఏం మెసేజ్లు రాలేదు, ఏమి రాలేదు. ఇక్కడ ఏజెంట్స్ మాత్రం చెప్తున్నారు జాగ్రత్తగా ఉండండి, ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉండండి అని చెప్పారు. నిన్న ఈవినింగ్ మాత్రం ఇలా అండర్ గ్రౌండ్ మెట్రోస్కి, ఇంకా ఫ్లాట్ అండర్ గ్రౌండ్ బేస్మెంట్ లోకి వెళ్ళి ఉండండి అని చెప్పేసి అన్నారు. ఫుడ్ కూడా ఏమీ లేదు ఇక్కడ ప్రెసెంట్ అయితే. నిజంగా మేము చాలా పెద్ద ప్రాబ్లమ్ లోనే ఉన్నాం. నెక్స్ట్ ఏమవుతుంది అని భయం భయంగా బతుకుతున్నాం. అంటే ఇప్పుడు మీకు ఏ అలర్ట్ లేకుండా ఆల్ ఆఫ్ సడన్ ఇవన్నీ చేశారని చెప్పి అంటున్నారు కదా, ఒకవేళ మన భారత్ కి రావటానికి ఏమన్నా ఏర్పాట్లు ఏమన్నా చేసే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? అంటే ఇప్పుడున్న యుద్ధ ప్రాతిపదికన అయితే ఫ్లైట్స్ కూడా వెళ్ళే ఛాన్సెస్ లేవు, ఫ్లైట్స్ కూడా ఆల్మోస్ట్ క్యాన్సిల్ అయినాయి అని అంటున్నారు. సో దీనికి సంబంధించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ అయినా ఉందా, కరెక్ట్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయినా? యూనివర్సిటీ నుంచి అయితే నిజంగా ఇన్ఫర్మేషన్ ఏం లేదు. ఏజెంట్స్ మాత్రం చెప్పారు ఇక్కడ వార్ అవుతుంది, కానీ మీకు ఏ ప్రాబ్లం ఉండదు, మ్యాథ్స్ మీ వరకు ఏమి రాదు అని చెప్పారు. కానీ సిచ్యువేషన్ నిజంగానే చాలా వర్స్ట్ గా ఉంది ఇక్కడైతే. అవన్నీ వాళ్ళు చెప్పేవి నిజాలో కాదో కూడా తెలియదు. అసలు ఏం జరుగుతుందో కూడా మేము చెప్పలేనంత స్టేట్ లో ఉన్నాం మేము. ఇప్పుడు చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నాము. ఓన్లీ మాకు చెప్పారనమాట, చెప్పలేదు అంటే పూర్తి ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు, జస్ట్ ఒక హింట్ లా ఇచ్చారు వార్ అవుద్ది, కానీ మీకైతే ఏ ప్రాబ్లం ఉండదు అని చెప్పారు.
కానీ ఇక్కడ ప్రాబ్లం అంతా ఫేస్ చేసేది అందరితో పాటు మేము కూడా ఫేస్ చేస్తున్నాం, అందరూ ఫేస్ చేస్తున్నారు మేము కూడా ఫేస్ చేస్తున్నాం. ఫ్యామిలీస్ లేకుండా చాలా దూరంగా ఉండి చాలా ఇబ్బంది పడుతున్నాం. సో మీరు ఇప్పుడున్న ప్లేస్కి సిగ్నల్ అదే మీ పేరెంట్స్తో మాట్లాడటానికి కానీ లేదంటే మీకు తెలిసిన వాళ్ళని అప్రోచ్ అవ్వడానికి కానీ మీ మీ ప్రయత్నం మీరు ఏమైనా చేస్తున్నారు ఇవన్నీ కాకుండా మీ సైడ్ నుండి? సిగ్నల్స్ అంటే వచ్చిపోతున్నాయి, సడన్ గా సిగ్నల్ వస్తుంది సడన్ గా పోతుంది. ఇంకా ఆ టైంలో పేరెంట్స్ కాంటాక్ట్ అవ్వడం చేస్తున్నాము. ఇంక ఇన్ఫర్మేషన్ అంటే అలానే ఇస్తున్నాము. నైట్ అంతా ఇంకా అండర్ గ్రౌండ్ లోనే ఉన్నాము నిన్న నైట్ కూడా. అండ్ -2 డిగ్రీ సెల్సియస్ లో ఇంకా అలా పడుకోవడం, దగ్గర దగ్గరగా వాష్రూమ్స్ ఏమీ లేవు, వాష్రూమ్ ఫెసిలిటీస్ కానీ ఏమీ లేవు, అలా రోడ్ల మీద పడుకోవడం. ఇంత దూరం వచ్చి మేము ఇంత ఫేస్ చేస్తామని మేము అనుకోలేదు, చాలా ఇబ్బంది పడుతున్నాం. మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటా, నేనైతే నా మాటల్లో చెప్పలేను, చాలా ఇబ్బంది పడుతున్నాం. అంటే మీరు చెప్తున్న సిచ్యువేషన్ చూస్తుంటేనే అర్థమవుతుంది మీరు ఎప్పటి నుండో చాలా సఫర్ అవుతున్నారని. కనీస ఫెసిలిటీస్ కూడా లేకుండా మీరు అండర్ గ్రౌండ్లో బేస్మెంట్స్లో ఉండడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. చాలా కష్టమైన పరిస్థితిలో ఉన్నారు. ఖచ్చితంగా ఈ మనం చూస్తున్నటువంటి న్యూస్ ద్వారా తెలుస్తుంది ఏంటంటే మీకు ఫెసిలిటీస్ కల్పించారు, భారత్ ఎంబసీ మిమ్మల్ని కన్సల్ట్ అవ్వటం జరిగింది, మీకు ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా ప్రొటెక్టివ్గా మీరు ఉన్నారు అని చెప్పి అనుకోవటం వల్ల చాలామందికి ఈ విషయం ఇలాగే అనుకుంటున్నారు, ఓకే మన వాళ్ళందరూ సేఫ్ సైడే ఉన్నారని. కానీ ఇప్పుడు మీరు మాట్లాడుతున్న తీరు, ఈ ఈ సిచ్యువేషన్, మీరు హ్యాండిల్ చేస్తున్న విధానం ఇవన్నీ చెప్తూ ఉంటే ఇప్పుడిప్పుడే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. మీరేమీ అధైర్యపడకండి. ఇంకా మీతో పాటు ఇంకెవరున్నారు? మీరు ఒక్కలేనా లేదంటే మీతో పాటు మన భారతీయులు ఇంకెవరైనా ఉన్నారు? ఓకే, అందరూ ఉన్నారు. ఓకే, మీ అందరు కూడా వితౌట్ ఫుడ్? వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సో మీరందరూ కూడా వితౌట్ ఫుడ్, నో వాటర్, నో ఫెసిలిటీస్, అట్లీస్ట్ వాష్రూమ్స్ కూడా లేవు. అసలు మేము ఉండేది డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లాట్స్ మ్యామ్, ఇక్కడ ఉండేది డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ లో ఉంటాము. యాక్చువల్లీ మాకు నిన్న ఎర్లీ మార్నింగ్ సడన్ గా ఇట్లా ఎక్స్ప్లోషన్స్ జరిగినాయి, ఫోన్ కాంటాక్ట్స్ లేవు, నెట్వర్క్స్ మొత్తం పోయినాయి. మేము ఎటు వెళ్ళలేని సిచ్యువేషన్ అయిపోయింది. మిడ్ నైట్ ఎటు వెళ్ళాలి తెలియలేదు. బయట మొత్తం జనం అందరూ పారిపోవడం జరుగుతుంది, కార్స్ నుంచి ఎవాక్యువేట్ అయిపోతున్నారు. సడన్ గా మేము అందరం సపరేట్ అయిపోయాం, ఫ్లాట్స్ నుంచి పారిపోయి వచ్చేసాము. మేమున్న ఏరియా వచ్చేసి 30 కిలోమీటర్స్ ఉంటది బోర్డర్ కి. అందులో మీ ఫ్రెండ్స్ ఇంకా కొన్ని ఏరియాస్ రాగానే మాకు నెట్వర్క్ కనెక్ట్ అవగానే మీ ఫ్రెండ్స్ తో కాంటాక్ట్ అయ్యి ఎక్కడ గ్యాదర్ అవగానే అందరూ బంకర్స్ కి వచ్చేసాం, మెట్రోస్ అండర్ గ్రౌండ్స్ కి. అలా వచ్చేసి అలా ఉన్నాము, అక్కడికి ప్లేస్ లేదు, మాకు పడుకుంటానికి ప్లేస్ లేదు, అలా కూర్చొని ఉన్నాము. నెట్వర్క్స్ పోయినాయి, ఇంట్లో ఫోన్స్, అందరు కంగారు పడిపోతున్నారు, ఏమైంది ఏమైంది, పిల్లలు ఎలా ఉన్నారు ఏంటి అని. తర్వాత ఇంకా ఫ్రెండ్స్ కాంటాక్ట్ అయ్యాము. ఇప్పుడు కాంటాక్ట్ అవ్వగానే ఇలా తెలిసిన ఒక ఫ్రెండ్ ఉంటే అక్కడ ఫ్లాట్ ఉంది, ఇక్కడ రండి, ఇక్కడ సేఫ్ జోన్. అది కూడా మా ఇండియన్ ఒక హెడ్ ఉంటారు ఇక్కడ, ఆయన ఆయన ఉన్న రీజన్ లో మాకు నెట్వర్క్ కనెక్ట్ అయింది. కనెక్ట్ అవ్వగానే ఇక్కడికి వచ్చి మేము ఇక్కడ బంకర్స్ లో ఉంటున్నాము. మార్కెట్స్ మొత్తం క్లోజ్ అయిపోయినాయి, వాటర్ ట్యాంక్స్ లేవు, మాకు వాటర్ ప్రొవైడ్ లేదు, నెట్వర్క్స్ లేదు, సిగ్నల్స్ అన్ని అలా ఉన్నాయి. మేము ఉన్న రీజన్ లో నిన్న మార్నింగ్ మాకు ఇక్కడ పెద్ద ఎక్స్ప్లోషన్ అయింది, అవ్వగానే ఇక్కడ మా బిల్డింగ్ మొత్తం షేక్ అయిపోయింది. మేము చాలా సఫర్ అయిపోయాము. ఓకే, డోంట్ వరీ అండి, మీ బాధ మాకు అర్థమవుతుంది. అవును, మీ బాధ మాకు అర్థమవుతుంది. మీరు ఇంత బాధలో ఉండి కూడా ధైర్యంగా అందరికీ తెలియచేయాలి అని అనుకునే ఒక మంచి ఆలోచనతో మా ముందుకు వచ్చారు, దానికి చాలా సంతోషం. యమున గారు, ఇప్పుడు మీతో మాట్లాడడానికి మీ ఫాదర్ లైన్లో ఉన్నారు, మాట్లాడండి. సార్ చెప్పండి. హలో సార్ చెప్పండి, యమున గారు ఉన్నారు లైన్లో, మాట్లాడండి. హలో హలో నాన్న చెప్పు. ఎంటోనండి, ఎంటోను చెప్పండి నాన్న. యమునా, యమునా నాన్న చెప్పండి, చెప్పండి. పరిస్థితి అదే నాన్న, ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది. బాగానే ఉన్నారా? లేదు, వాటర్ కూడా లేదు. తిండాకి ఏమైనా ఉన్నాయా? అండర్ గ్రౌండ్ లో పడుకోవడం అదే ఫుడ్, అవేం లేదు తినడానికి. నిజంగానే ఇబ్బందిగా ఉంది, -2 డిగ్రీస్ లో పడుకోవడం చలిలో చాలా ఇబ్బందిగా ఉంది. టాయిలెట్ వాష్రూమ్స్ అవి ఏమీ లేవు. మరి అక్కడ అక్కడ ఉన్నావు, ఏం సాయాలు ఏమి సేకరించట్లేదా?
ఎవరికి ఎవరు సహాయపడరు కదా నాన్న, ఇది ఇండియా కాదు, ఇది యుక్రెయిన్. ఇండియా అనుకోండి, ఎవరికి సహాయం చేస్తారు యుక్రెయిన్ లో అలాంటి ఏమో. మరి ఇండియా గవర్నమెంట్ మరి మీరు ఏదో అక్కడ ఉంటారు కదా, మన ఇండియా ఆప్స్ ఏదో ఉంటుందా, ఆప్స్ కి వెళ్ళి మీరు తెలియపరిచారా? ఇక్కడ ఆఫీస్ వెళ్ళడానికి కూడా వీల్లేదు కదా నాన్న, బయటే ఇంకా మొత్తం అవుతుంది. బయట మొత్తం భయం భయంగా, అసలు బయటకు వెళ్ళాలంటే చాలా భయం వేస్తుంది. అండర్ గ్రౌండ్ లో స్టే చేసినప్పుడు కూడా చాలా చాలా భయం వేస్తుంది, అసలు ఏమైపోద్దో అలా. మా పొజిషన్ ఏంటో మాకే అర్థం కావట్లేదు, నెక్స్ట్ అసలు ఏం చెయ్యాలి అనేది కూడా అర్థం కావట్లేదు. ఇన్ఫార్మ్ చెయ్యాలో తెలీదు. సార్ ఎలాజీ గారు, ఇప్పుడు మీ పాప పరిస్థితి చూసారు కదా, ఇలాగ జరగక ముందు మీరు ఏమన్నా గవర్నమెంట్ ని కన్సల్ట్ అయ్యారా, అంటే మీ పాపను ఎలా సేఫ్ సైడ్ నుండి తీసుకురావాలి? గవర్నమెంట్ మన ఇండియా భారతీయులందరినీ ఏదో సలహా చేసి ఇండియాకి రప్పించారని కోరుకుంటున్నాం. అంతకు మించి మేము చేసింది ఏముంటది, అంటే ఎవరికైనా లెటర్ పెట్టుకోవడం కానీ లేదంటే ఎవరికి లెటర్ పెట్టలేదమ్మా, ఎవరికి లెటర్ పెట్టడానికి లేదు, చేయడానికి లేదు. మరి నాకు హెల్త్ ప్రాబ్లం, నాకు హార్ట్ ప్రాబ్లం ఉందో, రెండోది కిడ్నీ ప్రాబ్లం ఉందో, కీల్వాతం ఉందో, నేను పేషెంట్ అమ్మ, బయటికి కూడా వెళ్ళే పరిస్థితిలో లేను. ఓకే, అర్థమవుతుందండి. అంటే ఆమె వేరే ప్లేస్ లో ఉన్నారు కాబట్టి మన భారత్ అంబాసిడర్ కానీ లేదంటే లోకల్ లీడర్స్ కానీ ఎవరినైనా కన్సల్ట్ చేస్తుంటే మినిమం ఇన్ఫర్మేషన్ అయినా తెలుసుండేది కదా అని ఒక చిన్న కన్సర్న్. ఇక్కడ మా విజయనగరం జిల్లా అధికారులు కూడా ఎవరు కూడా మాకు వచ్చి ఇలా జరిగిందని మమ్మల్ని పరామర్శించడం కానీ మమ్మల్ని పలకరించడం కానీ ఎవరు రాలేదమ్మ, అడగట్లేదు. పాప ఎక్కడ ఉంది, ఎలా ఉందని జిల్లా అధికారులు కానీ ఎవరు కూడా మమ్మల్ని అడిగే ప్రసక్తి లేదు, ఎవరు అడగట్లేదమ్మా. నేనంటే పేషెంట్ కాబట్టి ఇంట్లో ఉంటున్నాను, మరి ఇంకెవరికి ఏం చెప్పుకోలేక నేనే ఒక చాలా అంటే 2014 హార్ట్ ప్రాబ్లం అయ్యింది, మళ్ళీ 17 అయ్యింది. ఈ జబ్బులతో ఉంటుండగా కీల్వాతం, కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. సిచ్యువేషన్ చాలా ఎమోషనల్ గా అయిపోతుంది. మీరేమో ఇక్కడ పేషెంట్ లా ఉన్నారు, అక్కడ పాప పరిస్థితి చూస్తే చాలా చాలా ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. సో మనమంతా కోరుకుందాం ఏమీ జరగకుండా ఉండాలని. ఎమన్ గారు ఇంకా చెప్పండి, ఇప్పటి వరకు ఏమన్నా మీకు ఉక్రెయిన్ గవర్నమెంట్ నుండి కానీ లేదంటే ఇంకేమన్నా సంప్రదింపులు, అంటే ఏమన్నా మినిమం ఇన్ఫర్మేషన్, కొంచెంలో కొంచెం ఇలా జరుగుతుందంట అని అనుకుంటాం కదా, అలాంటి ఏమన్నా వచ్చినాయా మీ వరకు? ఎవరైనా కన్సల్ట్ అవడానికి మీకు ట్రై చేశారా? లేదు లేదు, అలాంటి ఇన్ఫర్మేషన్ ఏమీ రాలేదు. అంటే మాకు మాకు ఎంబసీ నుంచి ఏంటంటే గూగుల్ ఫామ్స్ ఫిల్ చేయమన్నారు అనమాట. అంటే ఇక్కడ మేము ఎక్కడ ఉన్నాం అవన్నీ, మా అడ్రస్లు కానీ మొత్తం, ఇంకా ఇండియాలో మా అడ్రస్ ఏంటి, మా ఫాదర్ ఫోన్ నెంబర్స్ అవన్నీ తీసుకున్నారు. మాకు ఫ్లైట్స్ అరేంజ్ చేయండి దయచేసి, మేము ఇక్కడ నిజంగానే ఉండలేకపోతున్నాం. సిచ్యువేషన్ అర్థమవుతోంది, ఎందుకంటే మీకు ఇప్పుడున్న యుద్ధం జరుగుతోంది కాబట్టి ఖచ్చితంగా యుద్ధం అనేది నీరు అంటే సీ నుండి జరుగుతుంది, తర్వాత ఏమో ఆర్మీ నుండి జరుగుతుంది, త్రూ మనకి నావీ కూడా సపోర్టివ్గా ఉంటుంది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్ని వాళ్ళు గ్రిప్లో పెట్టుకోలేకనే ఫ్లైట్స్ మొత్తం క్యాన్సిల్ చేశారు అన్న న్యూస్ అయితే ఇప్పటి వరకు మాకు అందరికీ వచ్చింది. కాబట్టే మిమ్మల్ని ఇంతవరకు కన్సల్ట్ చేయలేకపోయారు. కానీ ఖచ్చితంగా భారత్ అంబాసిడర్ అయితే మీకు దగ్గరగా ఎంబాసీ మీకు హెల్ప్ చేయడానికైతే అప్రోచ్ అవడానికి ట్రై చేస్తున్నారు. ఆల్రెడీ ఒక 200 మెంబర్స్కి అయితే ఫెసిలిటీస్ అవన్నీ ఇచ్చి ప్రొటెక్షన్లో ఉంచారని ఇప్పటి వరకు న్యూస్ వచ్చింది. ఇక మీకు కూడా అదే పరిస్థితి, అంటే మంచి ప్రొటెక్టివ్తో మీరు ఇప్పుడు సఫర్ అవుతున్న సిచ్యువేషన్లో నుండి బయటికి తీసుకురావడానికి ఖచ్చితంగా గవర్నమెంట్ తమ వంతు సహాయం చేయడానికి ఇప్పుడు చూస్తున్నారు. బట్ ఇట్ విల్ టేక్ టైమ్, బట్ డోంట్ వరీ, ఆల్ ఈజ్ వెల్. సో ఇంకా మీతో పాటు ఇంకెంతమంది ఉన్నారు ఇలాంటి సిచ్యువేషన్, మీరు మీ ఇద్దరు కాకుండా ఇంకెవరైనా ఉన్నారా మీతో పాటు? ఇంకా ఫుడ్ తేడానికని వెళ్ళారు బయటికి, ఉన్నారు ఒక 5-6 మెంబర్స్ ఫుడ్ తేడానికని వెళ్ళారు. ఇంకా షాప్స్ అవన్నీ క్లోజ్ కాబట్టి వేరే వాళ్ళ ఫ్లాట్స్ నుంచి అలా అంటే ఫ్రెండ్స్ ఉంటారు కదా వేరే ఫ్లాట్స్ లో, వాళ్ళు కుక్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా అక్కడ నుంచి ఫుడ్ తేడానికనే వెళ్ళారు. మేము గ్రాసరీస్ కొనుక్కోవడానికి వెళ్ళేటప్పటికి మాల్స్ అన్ని క్లోజ్ చేసేసారు అనమాట. ఇంకా మనీ డ్రా చేయడానికి కూడా అవ్వలేదు, ఇండియన్ కార్డ్స్ ఏమి వర్క్ చేయలేదు నిన్నటి నుంచి. ఇంకా చాలా ఇబ్బంది అయింది. ఇక్కడ మెస్ ఉంటది అనమాట, మెస్ వాళ్ళు ఫుడ్ నిన్న నైట్ ప్రొవైడ్ చేశారు,
ఇంకా అక్కడ ఏదో వెళ్ళి తిన్నాము. అవును, టెన్షన్ టెన్షన్ గా ఉంటుంది కదా, టెన్షన్ గా ఉంటుంది కదా. ఇంకా ఫుడ్ అనేది మనకి సిచువేషన్ లో బయటకు వచ్చేసరికి ఇంకా మళ్ళీ తిరిగి ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి తిరిగి వెళ్తామా లేదో కూడా తెలియట్లేదు, కన్ఫర్మేషన్ లేకుండా చాలా ఇబ్బంది అవుతుంది. ఓకే, అయితే మీరు ఇప్పుడున్న ప్లేస్ ఎక్కడ, బేస్మెంట్ లో ఉన్నారా అండర్ గ్రౌండ్ లో? లేదు, ఇప్పుడే ఫ్లాట్ కు వచ్చాం. ఫ్లాట్ కు వచ్చారు? ఓకే. ఇదే అపార్ట్మెంట్ లో బంకర్ కింద బంకర్ ఆ బేస్మెంట్ లో ఉన్నాము ఇంతవరకు, ఇప్పుడే ఇంకా పైకి వచ్చాము. నైట్ కూడా అక్కడే పడుకున్నారు, బంకర్ లోనే పడుకున్నారు నైట్? నైట్ అక్కడే పడుకున్నాం, బంకర్ లోనే పడుకున్నాం. యాక్చువల్లీ నైట్ మాత్రం అండర్ గ్రౌండ్ కి వెళ్ళాం మెట్రో దగ్గర. అక్కడ ఏంటంటే ప్లేసెస్ ఏమీ లేవు అసలు, మొత్తం చాలా వరకు జనాలు అందరూ ఉన్నారనమాట, యుక్రేనియన్స్ చాలా వరకు వాళ్ళే ఉన్నారు. ఇంకా మాకు ప్లేసెస్ కూడా లేవు, ఇంకా చాలా చలి. ఇంకా మా ఫ్రెండ్స్ కాల్ చేసి మా బేస్మెంట్ ఉంది మా అపార్ట్మెంట్ లో అని చెప్తే ఇంక అపార్ట్మెంట్ వచ్చాము. ఇది మా ఫ్లాట్ కూడా కాదు, సో బేస్మెంట్ లో ఉన్నాము. నైట్ అంతా 3 o'clock కి అలా వచ్చాము, ఎర్లీ మార్నింగ్ 3 కల వచ్చి ఇంకా మార్నింగ్ వరకు అక్కడే ఉన్నాయి. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ఇంకా బేస్మెంట్ లోకి వెళ్ళడం. అర్థం అవుతుంది అమ్మనా. అయితే మీరు సివిఆర్ న్యూస్ అని ఈ ప్లాట్ఫామ్ ద్వారా ప్రభుత్వానికి మీ తరపున ఏమని రిక్వెస్ట్ చేసుకుందాం అనుకుంటున్నారు, ఏ విధంగా అర్జీ చేద్దాం అనుకుంటున్నారు అది తెలియచేయండి. ఎంత వీలైతే అంత త్వరగా ఫ్లైట్స్ వేసి మమ్మల్ని ఇక్కడ నుంచి ఎవాక్యుయేట్ చేయాలనుకుంటున్నాము. చాలా ఫేస్ చేస్తున్నాం, చెప్తున్నాం కదా ఇంతవరకు చాలా ఫేస్ చేసాం. ఇంకా ఏమైద్దో మాకు తెలియదు, మేము బ్రతుకునే లోపు మమ్మల్ని మా ఇంటికి చేరుస్తారని మేము అనుకుంటున్నాం. ఏమి భయపడకండి, ధైర్యంగా ఉండండి. ఖచ్చితంగా మీరు సివిఆర్ న్యూస్ అని ప్లాట్ఫామ్ ద్వారా ప్రభుత్వానికి తెలియచేశారు, ఖచ్చితంగా వెళ్తుంది. మీరు అధైర్యపడకండి, ఇదే ధైర్యంతో ఇదే మనోధైర్యంతో ఉండండి, ఖచ్చితంగా మంచి జరుగుతుంది. మీరు తొందరగా ఆ ప్లేస్ నుండి సేఫ్ సైడ్గా బయటపడతారని మేమంతా కోరుకుంటున్నాము. బీ స్ట్రాంగ్, బీ సేఫ్. ఓకే, థ్యాంక్ యూ. ధైర్యంగా వచ్చి ముందుకి ఇన్ని విషయాలు మీరు ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్ని ధైర్యంగా వచ్చి మా అందరితో షేర్ చేసుకున్నారు, ఖచ్చితంగా మంచి జరుగుతుంది. సో బీ స్ట్రాంగ్. ఓకే అమ్మనా, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.